ముదిరాజులను అవహేళన చేస్తూ అసభ్య పదజాలంతో యావత్ ముదిరాజులను అవమానించడం బాధాకరమని అన్నారు దర్బారం గ్రామం ముదిరాజు యువత. ఈ రోజు కొనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో ముదిరాజు యువత ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కౌశిక్ రెడ్డి వెంటనే ముదిరాజు జాతికి క్షమాపణ చెల్పాలని లేదంటే ఊర్లలో తిరగనీయకుండా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ముదిరాజు యూత్ సిరిసిల్ల మాజీ అధ్యక్షుడు అన్నబోయిన సురేష్ కుమార్, ముదిరాజు సంఘం మాజీ అధ్యక్షుడు బాబు, యూత్ సభ్యులు వెంకటేష్, అభిషేక్, సంజీవ్, వెంకటేష్, ప్రశాంత్, శ్రీకాంత్, అఖిల్ తదితరులు ఉన్నారు. రాబోయే రోజులలో కౌశిక్ రెడ్డి ముదిరాజుల దగ్గరికి కంపల్సరీ రావాలి, సారి చెప్పాలని కోరుతున్నాం. వెంటనే కౌశిక్ రెడ్డి గారిని అరెస్టు చేయాలని చెప్పి మాట్లాడుతున్నాం. రాబోయే రోజులలో ముదిరాజుతోటి అవసరాలు ఉంటాయని మర్చిపోతున్నాం కౌశిక్ రెడ్డి గారు. కౌశిక్ రెడ్డి, మాకు ఎట్టి పరిస్థితుల్లో సారి చెప్పాలి. మొన్నటి రోజున హుజూరాబాద్లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముదిరాజులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ఈరోజు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఒక పక్క ముఖ్యమంత్రి ముదిరాజులను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఉన్నతమైన పదవులు ఇస్తూ ఉంటే ఇట్లాంటి చిల్లరగాళ్ళు ముదిరాజులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని లేదా పార్టీ వెంటనే తనను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాము. ఒక పక్క ముఖ్యమంత్రి గారే ముదిరాజ్ తల్లి రొమ్ముపాలు తాగి పెరిగినమని చెప్తూ ఉంటే ఇట్లాంటి చిల్లరగాళ్ళు ముదిరాజులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చాలా అసభ్య పదజాలం వాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే ముదిరాజ్ జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.